సవర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్నటువంటి నేమ్ మామూలుగా లేదు అందరికీ తెలుసు ఒక న్యాచురల్ స్టార్గా తనకున్నటువంటి ఫ్యాన్ పేజ్ కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి రీసెంట్గా విరాట పర్వం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని వివాదాలు అయితే వస్తున్నాయి విమర్శలు కూడా చూస్తూ ఉన్నాం హైకోర్టులో కూడా సాయి పల్లవికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి సో రైట్ నో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే భరద్వాజ్ నమస్తే సార్ ఇప్పటికే సాయి పల్లవికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా కొన్ని విమర్శలు వస్తే ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది విరాట పర్వం ప్రమోషన్స్ కాస్త ఆమెకి వ్యక్తిగతం అయిపోయింది భజరంగ్ దళ నాయకులు చేసేటువంటి ఒక ఫిర్యాదు మేరకు ఇప్పుడు హైకోర్టులో కూడా తనకి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది కోర్టుకు హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసినట్లు అర్థమవుతుంది ఎలా చూడాలంటారు మీరేం చెప్తారు సార్ అంటే కోర్టుకు హాజరు కావాలి అనేది కోర్టు చెప్పిన మాట అంటే ఫిజికల్గా హాజరు కావాలి ఆవిడ అనేది హాజరు అవటం అనేది ఒక రకంగా మంచిదే అయితే కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది వేరే విషయం మొత్తానికి ఈ వివాదం ఎందుకు మొదలైంది అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం అంటే ఆవిడ మాట్లాడింది ఎందుకు అంత కాంట్రవర్షియల్ చేస్తున్నారు అనేది అసలు ఏం మాట్లాడింది అనే టాపిక్లోకి మనం పెడితే చాలా చిన్న అంటే హింస అనేది ఎక్కడ జరిగినా నేను సహించను ఉంది ఆవిడ మించి వేరే మాట మాట్లాడలేదు హింసని కాదంటాం తప్ప ఈ దేశంలో అనేది ప్రశ్న ఈ దేశంలో అహింస కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా సాయి పల్లవికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆవిడ ఏ మతం వాళ్ళు హింస చేసినా నేను ఖండిస్తాను ఉంది ఆవిడ అంటే గోరక్షకుల్ని గోరక్షకుల మీద అవతల నుంచి ఇంకొక మతం వాళ్ళు దాడి చేసిన అంటే ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు దాడి చేసిన నేను ఖండిస్తాను అలాగే వాళ్ళు గోవాద చేస్తున్నారు అనే పేరుతో వాళ్ళ మీద శక్తులు దాడి చేసి చంపేసినా నేను ఖండిస్తాను అసలు హింస ఏ రూపంలో జరిగినా నేను తట్టుకోలేను అది నా బ్రాటప్లోనే ఉంది నా బ్రాటప్ నుంచి వచ్చిన ఐడియాలజీ అది అని చెప్పింది ఆవిడ అందులో ఏమాత్రము లేదు అంటే మన దేశం అహింసతో స్వరాజ్యం సాధించుకున్నటువంటి దేశం అయితే గాంధీ కల్ట్ని గాంధీ ఆలోచన విధానాన్ని వెనక్కి నెట్టేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఈ సందర్భంలోనే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి త్రిబులార్ సినిమాలో స్వతంత్ర సమర యోధులు అందరినీ స్మరించుకుంటూ ఓ పాట ఉంటుంది చివరిలో వాళ్ళు చాలా పథకం ప్రకారం గాంధీ నెహ్రూల ఫోటోలు ఉండవు దానిలో ఒక పటేల్ ఫోటో మాత్రమే ఉంటుంది అంటే వాంటెడ్గానే గాంధీని పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది దేశంలో అందులో భాగంగానే అహింస అనేటువంటి ఒక మూల సిద్ధా మౌలిక సిద్ధాంతం అంటే ప్రజాస్వామ్యానికి మౌలిక సిద్ధాంతం అయినటువంటి అహింస దాన్ని కూడా వెనక్కి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఈ క్రమంలో భాగంగానే సాయి పల్లవి మాట్లాడినటువంటి మాటలు వాళ్ళని ఇబ్బంది పెట్టినాయి అంటే అవతల వాళ్ళు చేస్తున్న హింస గురించి ఏమిటి అనేది ప్రశ్న వస్తుంది రెండు ఏ రకమైన హింస అయినా నేను ఖండిస్తాను అంది అమ్మాయి అలాగే నక్సలైట్లు చేసే హింసను కూడా ఖండిస్తాను అంది హింస ఏ రూపంలో ఎవరు చేసినా నేను దానికి వ్యతిరేకంగా నిలబడతాను అంది అది చాలా బోల్డ్ స్టేట్మెంటు చాలా పొలైట్గా ఇచ్చినటువంటి మాట దాని గురించి ఇంత వివాదం ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈ దేశంలో అహింస ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి పల్లె నిలబడాలి కోర్టు ఫిజికల్గా హాజరుక అవ్వమని చెప్పడం అనేది సబబే దానిలో పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు తన ఆర్గ్యుమెంటు నిర్భయంగా కోర్టులో చెప్పి ఈ కేసు తప్పనిసరిగా తను గెలుస్తుందని నేనైతే ఫీల్ అవుతున్నాను సార్ మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా చాలా వివాదాలు ఇంతకు ముందు గతంలో గో సంరక్షణ సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు పర్టికులర్గా వాళ్ళ సినిమా ప్రమోషన్ కి సంబంధించిన మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పిన విధానాన్ని చాలా మంది నెటిజన్స్ కొంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు కొంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే ఈమెకు ఫ్యాన్ పేజ్ ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మీలాగానే ఎవరు కానీ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది దాన్ని బట్టి తనను నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు అసలు అంటే హిందూ మతాన్ని ఏ రకంగా మాట్లాడినా కానీ మీదపడి కరిచే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు హిందుత్వ శక్తులు అంటే పంతొమ్మిది వందల ఎనభైకి ముందు హిందూ మతం వేరు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత హిందూ మతం వేరు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు హిందూ మతం చాలా లిబరల్గా ఉండేది ఉదారవాదంతో ఉండేది ఎవరినైనా హక్కును చేర్చుకునే పద్ధతిలో ఉండేది కానీ ఎనభై తర్వాత అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞం పేరుతో రథం వేసుకుని ఊరు ఊరు వెళ్ళి గంగా జలం పోయి పోసి హిందూ ఓటర్లని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన అంటే హిందువులందరినీ ఒక్కటి చేసి హిందూ ఓట్ బ్యాంక్ ఆధారంగా అధికారంలోకి రావాలి అనే ప్రోగ్రాంకి బీజం నాటింది పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి ఏకాత్మతా యజ్ఞం దాని పేరే ఏకాత్మత యజ్ఞం ఒకే ఆత్మని చేయాలి హిందువులందరినీ అనేది ప్రోగ్రాం ఎప్పుడైతే ఈ పొలిటికలైజేషన్ మొదలైందో హిందూ మతానికి రాజకీయాలు జోడించడం మొదలైందో అప్పుడు పక్క అంటే హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్పడం మొదలుపెట్టారు బలంగా హిందూ మతం ప్రమాదంలో ఉందని నాటడం మొదలుపెట్టిన తర్వాత పక్క మతాలను విమర్శించడం అనేది పెరిగింది అంతకుముందు పక్క మతాలని విమర్శించేటువంటి ప్రోగ్రాం హిందూ మతంలో లేదు తమ మతంలో ఏముందో తాము తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు గురు గురువుల దగ్గరికి వెళ్ళి లేకపోతే మరొక గ్రంథాలు చదువుకుని పురాణాలు చదువుకుని తమ మతం ఏం చెప్పిందో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసేవారు తప్ప పక్క మతాలను తిట్టాలి అనేటువంటి ఎజెండా హిందువులకి అంతకుముందు లేదు కానీ దాదాపుగా అంటే తొంభై నాటికి రామజన్మభూమి వివాదం పీక్స్లోకి వచ్చిన తర్వాత ఇది సాధించగలిగారు వాళ్ళు హిందువులు మొత్తాన్ని ఒకటి చేయగలిగారు ఓట్ బ్యాంకును చేయగలిగారు ఆ ఓట్ బ్యాంక్ మీదే ఇప్పుడు డ్రామా నడుస్తోంది కాబట్టి ఇప్పుడు హిందూ మతంలో ఏ రకమైనటువంటి ఉదారవాదము లేదు ఎవరిని క్షమించే మూడ్లో లేరు వాళ్ళు హిందువులు హిందూ మతం మీద మాట్లాడితే నువ్వెందుకు ఇస్లాంను తిట్టవు అని చెప్పి దాడి చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇస్లాంను ఎలా తెడతాడు ఒక హిందూ నాస్తికుడు హిందూ మతంలో ఉన్నాడు కాబట్టి హిందూ మతం మీద తనకు విషయం తెలుసు కాబట్టి ఆ ఏరియాలో మాట్లాడతాడు ఇస్లాం దేశాల్లో ఇస్లాం నాస్తికులు ఇస్లాం మతం గురించి మాట్లాడతారు అలాగే క్రిస్టియన్ దేశాల్లో శ్రీలంకలో అక్కడ క్రిస్టియానిటీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారు ఏటీ కొవ్వూరు లాంటి వాడు శ్రీలంక నుంచి నాస్తిక ఉద్యమానికి నాయకుడు ఉన్నాడు ఆయన క్రైస్తవుడు ఇవేవీ పట్టించుకోరు వీళ్ళు ఇవేవి పట్టించుకోకుండా హిందూ మతానికి సంబంధించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ మాట్లాడితే మీదపడి దాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈవిడ అన్కాన్షియస్గా ఒక మాటని ఇప్పుడు ఆ దాడిలో ఇరుక్కుంది ఆవిడ ఆ దాడిలో నుంచి బయటకు తీసుకురావటానికి ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఆవిడ వెనకాల నిలబడాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది అయితే ఇంకొక అంశం ఏంటంటే ది కశ్మీర్ ఫైల్స్ ఎప్పుడైతే ఆ మూవీ రిలీజ్ అయిందో ఆ సినిమాపై కూడా కొంత పాజిటివిటీ నెగిటివిటీ మనం చూసాం గారు చాలా మంది పాజిటివ్గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే ఆ సినిమాకి సంబంధించి ఎగ్జాంపుల్గా చెప్పడం అంటే తనకి కూడా అది మైనస్ అయిన అనుకోవచ్చు సాయి లేదు లేదంటే దీని ఏ విధంగా చూడాలంటారు కాశ్మీర్ ఫైల్స్ లో అంటే ఇస్లాం ఉగ్రవాదాన్ని గ్లోరిఫై చేసి చూపించడం అనేది ప్రోగ్రామ్ గా తీసిన సినిమా అది అంటే కొన్ని దాడులు జరిగినాయి కొన్ని దాడులు జరిగినాయి కానీ వాటి ఆధారంగా ఒక ముస్లిం మతం మొత్తంగా ఉగ్రవాదపు మతం అని చెప్పే ప్రయత్నం జరిగింది ఆ సినిమాలో అది దుర్మార్గం ఆ సినిమా ఆ సినిమాలో వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అది ఇస్లాం నుంచి ప్రమాదం పొంచి ఉంది ఇస్లాం అనేది దేశంలో హిందువుల మీద దాడులు చేస్తుంది కాబట్టి ఇస్లాం పట్ల అప్రమత్తంగా ఉండండి మీరు బలంగా నిలబడండి అని ఒక సందేశం ఇవ్వడం కోసం ఆ సినిమా తీశారు ఆ సినిమాలో కూడా వైలెన్స్ను విపరీతంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ టోటల్గా అహింసావాదిగా మాట్లాడింది ఆవిడ సాయిపల్లవి ఆ మాట్లాడే క్రమంలో అన్ని హింసల్ని ఖండిస్తూ ఇలా గ్లోరిఫై చేయడం కూడా కరెక్ట్ కాదు అని మాట్లాడింది ఆవిడ మాట్లాడిన అంశాలతో అంటే పూర్తి స్థాయి అహింస అనే దాంతో నేను కూడా విభేదిస్తాను అంటే హింస ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిహింస ఉంటుంది హింసని ప్రతిహింసతో అడ్డుకోవాల్సి ఉంటుంది ఆవిడ హింసని వ్యతిరేకించింది ప్రతిహింసని వ్యతిరేకించింది నక్సలైట్ల మీద కూడా ఆవిడ కామెంట్ చేసింది వాళ్ళ హింసను కూడా ఖండించింది ఆవిడ కాబట్టి అయినప్పటికీ కూడా నక్సలైట్ పార్టీలు కూడా ఇప్పుడు ఆవిడ వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నిలబడి ఆవిడని ఆ కోర్టు ప్రమాదం నుంచి అలాగే సమాజంలో ఆవిడ మీద జరుగుతున్నటువంటి దాడుల నుంచి ఆవిడని కాపాడుకోవాల్సిన అవసరం అయితే అన్ని పొలిటికల్ పార్టీస్కి ఉంది నాన్ బీజేపీ నాన్ బీజేపీ పార్టీలన్నీ ఇప్పుడు ఆవిడకి మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది కానీ మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరూ కూడా హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసే పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ కూడా మూరు హిందువుగా కనిపించే ప్రయత్నం చేస్తోంది అది ప్రమాదం

లేకపోతే ఇలాంటి కేసులు ఫేస్ చేసినటువంటి సందర్భం కానీ లేదు కాబట్టి ఇది ప్రథమ తప్పిదం కింద గుర్తించి ఒకవేళ తప్పని కోర్టు భావిస్తే ప్రథమ తప్పిదం కింద మందలించి వదిలేసే అవకాశం ఉంది అసలు కేసు కొట్టేసేటువంటి అవకాశం కూడా ఉంది అలా కూడా ఉంది గతంలో ఇలాంటివి ఏమైనా అంటే మీరు చాలా చూసుంటారు రకరకాలండి అంటే చిన్న మాట ఇప్పుడు డిఫేమేషన్ దావాలేయటం అనేది మన పొలిటీషియన్స్కి అలవాటు జమున గారు సినిమా యాక్టర్స్ జమున గారు రాజమండ్రిలో కంటెస్ట్ చేశారు రాజీవ్ గాంధీ చనిపోవటానికి ముందు రాజీవ్ గాంధీ గారు చనిపోయినటువంటి ఎన్నికల్లో అవి రాజమండ్రి నుంచి పోటీ చేశారు పోటీ చేసినప్పుడు ఒక ఈ జాతకాలు చెప్పే ఆయన ఒక ఆయన పేపర్ పేపర్ వాళ్ళతో కూర్చొని ఒక్కొక్క అభ్యర్థి జాతక చక్రము వేసి ఈ ఎన్నికలో జమున ఓడిపోబోతోంది అని చెప్పాడు అది పబ్లిష్ అయింది మర్నాడు అన్ని పేపర్లు అప్పటికి టీవీలు లేవు అంటే దూరదర్శన్ ఉంది ప్రైవేట్ ఛానల్స్ ఏవీ లేవు పేపర్లలో జమునని ఓటమిది తథ్యం అని హెడ్డింగ్ పెట్టారు రెండు మూడు పేపర్లు పెట్టిన తర్వాత ఆవిడ ఓడిపోయింది నిజంగానే ఆవిడ ఇతను ఈ ప్రకటన ఇవ్వటం వల్ల నేను ఓడిపోయాను అని ఆవిడ అనుకుంది అనుకుని అతని మీద పరువు నష్టం దాబా వేసింది కోర్టులో అతను అరెస్ట్ చేసి లోపల పడేశారు తర్వాత ఆ కేసు కొట్టేశారు అది వేరే కూడా ముందైతే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి మనకి ఇండస్ట్రీకి సంబంధించి చెప్పుకుంటూ పెడితే అంటే డిఫామేషన్ వేయటము అలాగే ఇటీవల కాలంలో హిందుత్వం మీద మాట్లాడిన వాళ్ళ మీద చాలా కేసులు బనాయించారు మనకి హైదరాబాద్లోనే చూస్తే కత్తి మహేష్ గుర్తుంటే మీకు తన్నే ఒకసారి నగర బహిష్కరణ చేశారు హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు అనేది ఆయన మాట్లాడినవి కూడా రామాయణంలో ఉన్న విషయాలే మాట్లాడాడు ఆయన సొంతగా కల్పించి మాట్లాడింది ఏమీ లేదు అతను ఏం మాట్లాడాడో అదే గరికపాటి గారు కూడా మాట్లాడాడు గరికపాటి గారిది వివాదాస్పదం కాలేదు కత్తి మహేష్ మాట్లాడింది వివాదాస్పదం అయింది రాముడు అతను మాంసాహారి అనే మాట అన్నాడు ఆయన గరికపాటి గారు అన్నారు ఈయన అన్నారు కానీ మహేష్ని నగర బహిష్కరణ చేశారు తర్వాత రోజుల్లో కేసు పెట్టి జైల్లో పెట్టారు బెయిల్ మీద బయటకు వచ్చాడు అతను కాబట్టి చాలా కేసులు చాలా కేసులు నమోదు చేశారు చాలామందిని కోర్టులకు తిప్పే ప్రయత్నం చేశారు సైబర్ సోషల్ మీడియాలో ఎక్కడ మాట్లాడినా మీదపడి దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కోణంలోనే సాయి పల్లవిని టార్గెట్ చేశారు వాళ్ళు కానీ ఆవిడ కోర్టు నుంచి పాజిటివ్ డ్రెషన్తో బయటకు వస్తుందని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు ఈ విషయానికి సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ భరద్ ఎస్ సో మొత్తానికి సాయి పల్లెవ్ మీద ట్రోలింగ్స్ చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా అంటే ఎప్పుడైతే ఈ వివాదం కొనసాగిందో అది కంటిన్యూ అవుతుంది కానీ భరద్వాజ్ గారి మాటలు అలాగే సాయి పల్లెవ్ ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నారు కోర్టు నుంచి ఒక పాజిటివ్ వైపుతోనే సాయి పల్లవి తిరిగి వస్తుందని చెప్పేసి సో మనం కూడా అలాగే కోరుకుందాం ఇది వాళ్ళ స్పెషల్ చిట్ దిస్ ఇస్ ఓవర్ సైనింగ్ ఆఫ్